हाय फ्रेंड्स, नेनु अशोक कुमार, वेलकम टू अशोक ऑनलाइन अकाडमी। कोंतमंदी विद्यार्थुल योक्क रिक्वेस्ट मेरे को चाला मंदी काल चेस्तुन्न नेपथ्यंलो ग्रूप 1 की ग्रूप 2 की तेड़ा एमिटी, ग्रूप 2 नी ग्रूप 1 नी कंबाइंड गा प्रिपेर कावोच्चा, ग्रूप 1 प्रिपेर अयिते ग्रूप 2 कवर अवुतुंदा, కేవలం గ్రూప్ 2 చదివి గ్రూప్ 2 అని రాయవచ్చా, రెండిట్లో ఉన్నటువంటి మార్కులు ఎన్ని, కంబైండ్గా ఉండే సబ్జెక్టులు ఏంటి, గ్రూప్ 2 లేకుండా గ్రూప్ 1లో మాత్రమే కనబడే సబ్జెక్టులు ఏమిటి అన్న అవగాహనని కల్పించడం కోసం ఈ వీడియోలో ఎలాబొరేట్గా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం। దానికంటే ముందు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్టుని अशोक ऑनलाइन अकाडमी ग्रूप 2 पर्पस फ्री अंदेस्टी केवल तेलंगाना हिस्ट्री कल्चर शातवाल नीचे असभ्याल वरकुन चरित्रनी केवल ऐप डाउनलोड रूपये चलते मूड ने याबाई गंटल क्लास फ्री अंदेबड़ी तेलंगाना चरित्र संस्कृति अशोक ऑनलाइन अकाडमी ऐपनोडे सरपतनी केवल 1 रूपी चलिए సబ్జెక్టులకు వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం। గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కంబైండ్ ప్రిపరేషన్ వేరియస్ ప్రిపరేషన్ అన్న నేపథ్యంలో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం। ఎక్కువ మంది అభ్యర్థులు రాష్ట్రంలో ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 2 అనేది ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు। గ్రూప్ 1 అనే గురించి ఆలోచించే వాళ్ళే చాలా తక్కువ, ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ప్రయత్నం చేస్తారు। ఇక్కడ నిరుద్యోగులు అనే వాళ్ళు గ్రూప్ 1 కోసం ప్రయత్నం చేయడానికి భయపడతారు, అంటే అది వస్తుందో రాదో, చాలా కష్టమైన ఒక పద్ధతి ఉంటది అన్న నేపథ్యాలు ఇక్కడ కనబడతాయి, కాబట్టి అవగాహన చేసుకోవచ్చు। మరి గ్రూప్ 2 లో ఏముంటది, గ్రూప్ 2 లో 4 పేపర్స్ 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2 లో 4 పేపర్స్ ఉంటాయి, అంటే 150 × 4 = 600 మార్కులు, 600 మార్క్స్ కేవలం 4 పేపర్స్। ఇక్కడ ఎన్ని పేపర్లు ఉంటాయి, 6 పేపర్లు ఉంటాయి, 6 పేపర్లు ఇంటూ 150 900 మార్కులు ఉంటాయి, 900 మార్కులు గ్రూప్ 1 అయితే గ్రూప్ 2 లో కేవలం 600 మార్కులు 4 పేపర్లుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు। ఇక్కడ ఏముంటదంటే డైరెక్ట్ గా ఎగ్జామ్ ఉంటది, ఇక్కడ డైరెక్ట్ గా ఎగ్జామ్ ఉంటది, డైరెక్ట్ ఎగ్జామ్ 600 మార్కులకు ఎగ్జామ్ ఉంటది, ఇక్కడ 75 మార్కులు ఇంటర్వ్యూ ఉంటది, 75 మార్కులు ఇంటర్వ్యూ। ఇక్కడ ఏముంటది, ఇక్కడ ఫస్ట్ ఏముంటదంటే ప్రిలిమ్స్ ఉంటది, తర్వాత మెయిన్స్ ఉంటది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటది, ఇంటర్వ్యూ ఉంటది। ఇక్కడ ఫిలిమ్స్ అనేది 150 మార్కుల పేపర్ ఉంటే దానిలో 1:50 ప్రకారం మెయిన్ సెలెక్ట్ అవుతారు, అసలు పరీక్ష మెయిన్స్ లో ఉంటది, 900 మార్కులకు మెయిన్స్ ఉంటే 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటది 1000 మార్కులు। ఇక్కడ ఎంత, ఇక్కడ ఉన్న మార్కులు వచ్చేసి 675 మార్కులు 4 పేపర్లు, 900 మార్కులు ఇంటర్వ్యూ 100 మార్కులు వస్తే 1000 మార్క్స్, పేపర్లన్నీ ఇక్కడ 6 పేపర్లు ఉంటాయి, ఇక్కడ 4 పేపర్లు ఇక్కడ 6 పేపర్లు, రెండు ఇక్కడ డిఫరెన్స్ అని అర్థం చేసుకోవచ్చు। ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జామే, ఇక మెయిన్స్ ఏ ఉంటాయి, ఇక్కడ ఫిలిమ్స్ అనే పదం లేదు, ఇక్కడ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ కమ్ ఇంటర్వ్యూ 3 ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ। కాబట్టి ఇక్కడ ఫిలిమ్స్ దశలో కొంత ఓడిపోత జరుగుతుంది, మెయిన్స్లో ఓడిపోత జరుగుతుంది, ఇంటర్వ్యూకి 1:2 or 3 అనేది పిలుస్తారు గవర్నమెంట్ యొక్క నిర్ణయం మేరకు, 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు, ఇది కూడా అంతే, 1:2 or 3 అనేది ఇంటర్వ్యూకు పిలుస్తారు, ఇది ఉన్నటువంటి సిస్టమ్, అంటే బేసిక్ ఆఫ్ అవగాహన 4 పేపర్లు 6 పేపర్లు। ఇది న్యూ ఆస్పిరెంట్స్ కోసమే చెప్తున్నాను, ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమో కాదు, ఇక్కడ అంటే దీని గురించి తెలుసుకోవాలను ఉన్న వాళ్ళకు ఇన్డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, చూసుకోండి ఇక్కడ ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. మరి ఇక్కడ ఈ సిలబస్ గ్రూప్ 2లో ఉన్న సిలబస్ ఏముంటుంది, గ్రూప్ 1లో ఉన్న సిలబస్ ఏముంటుందో ఒకసారి మనము చూసే ఒక ప్రయత్నం చేద్దాం। గ్రూప్ 2లో సిలబస్, గ్రూప్ 2లో సిలబస్, గ్రూప్ 1లో సిలబస్,
గ్రూప్ 1 లో సిలబస్ కామన్ గా ఉండే సిలబస్ ఏందో ఒకసారి చూద్దాం ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ దీన్ని జిఎస్ అంటాం ఇక్కడ సేమ్ ఇదే జిఎస్ ఇక్కడ ప్రిలిమ్స్ రూపంలో కనబడతది ప్రిలిమ్స్ కంప్లీట్ అవుతది అంటే ఇక్కడ పేపర్ 1 కు ప్రిపేర్ అయితే గ్రూప్ 2 లో పేపర్ 1 కు ప్రిపేర్ అయితే ఇక్కడ ఫిలిమ్స్ అనే దాన్ని గెయిన్ చేయవచ్చు లేదా గ్రూప్ 2 మొత్తం ప్రిపరేషన్ ఇక్కడ ఫిలిమ్స్ అయిపోతది గ్రూప్ 2 ప్రిపరేషన్ మొత్తం కలిపితే ఇక్కడ ఫిలిమ్స్ అయిపోతది లేదా పేపర్ 1 ఒక్క జైనా కూడా సరిపోతది అర్థం చేసుకోవచ్చు మరి ఇక్కడ పేపర్ 2 లో ఏముంటది ఇక్కడ పేపర్ 2 లో అంటే ఇక్కడ పేపర్ 2 లో మనకు మూడు సబ్జెక్టులు ఉంటాయి ఏముంటది అంటే ఒకటి హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ రెండవది ఇక్కడ తెలంగాణ హిస్టరీ గ్రూప్ 3 అయితే మళ్ళీ ఇండియన్ హిస్టరీ అడుగుతారు ఓన్లీ గ్రూప్ 2 అయితే మాత్రం హిస్టరీ అడుగుతారు తెలంగాణ హిస్టరీ కొన్ని ఇండియన్ హిస్టరీ బిట్లు పడతాయి ఇంకోటి ఏందంటే పాలిటీ ఉంటుంది మూడోది ఏందంటే సోషియాలజీ ఉంటుంది సోషియాలజీ అనేది ఉంటుంది ఇక్కడ మూడు పేపర్లు ఇక్కడ పేపర్ 3 కంప్లీట్గా ఎకానమీ పేపర్ ఉంటుంది ఇక్కడ పేపర్ 4 అనేది కంప్లీట్గా టిఎస్ మూమెంట్ ఉంటుంది అర్థం చేసుకోండి పేపర్ 3 ఎకానమీ పేపర్ 4 మూమెంటు పేపర్ 2లో హిస్టరీ పాలిటీ సోషియాలజీ ఫస్ట్ పేపర్లో జిఎస్ అనేది కామన్ మరి ఇక్కడ పేపర్లు ఏందో చూడండి పేపర్ 1 జనరల్ ఎస్ఏ ఏముంటుందండి జనరల్ ఎస్ఏ మరి జనరల్ ఎస్ఏ అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనపడదు నీ కనీసం గ్రూప్ 2లో ఉన్నదానికి గ్రూప్ 1లో ఉన్నదానికి కంప్లీట్గా డిఫరెంట్ ఏమిటంటే జనరల్ ఎస్ఏ ఇది మనకు చాలా ఇన్డెప్త్గా ఒక్కొక్క క్వశ్చన్ 50 మార్కులకు రాయాలి 50 × 3 150 మార్కులు ఉంటుంది ఇది కంప్లీట్గా గ్రూప్ 2తో లింకప్ లేకుండా చదివేటటువంటి ఒక పేపర్ జనరల్ ఎస్ఏ అర్థం చేసుకోవచ్చు ఇక చూడండి గ్రూప్ 2 ఇక్కడ సెకండ్ పేపర్లో ఏముంటుంది అన్న కాన్సెప్ట్ చూస్తే ఒకటి తెలంగాణ హిస్టరీ రెండు ఇండియన్ హిస్టరీ మూడు జియోగ్రఫీ అనేది మూడు ఇచ్చారు ఇక్కడ పేపర్ 2లో ఇక పేపర్ 3లో ఏముంటుందంటే ఒకటి పాలిటీ ఉంటుంది రెండు ఈ గవర్నెన్స్ ఉంటుంది మూడు సోషియాలజీ అనేది మూడోది కనబడుతుంది ఇక్కడ 3rd పేపర్లో 3 ఉంటుంది ఇక్కడ చూడండి సేమ్ ఈ పాలిటీ ఎట్లుంటుందో సేమ్ అదే పాలిటీ ఉంటుంది ఇక్కడ సోషియాలజీ ఏ సిలబస్ ఉందో సేమ్ సోషియాలజీ ఉంది తేడా ఏం లేదు సోషియాలజీ పాలిటీ సేము ఇక్కడ మీకు అదనంగా కనపడేది కొత్తగా ఉండే సబ్జెక్టు ఏమిటంటే ఈ గవర్నెన్స్ గ్రూప్ 2లో లేకుండా గ్రూప్ 1లో కనపడే ఒక సబ్జెక్టు ఈ గవర్నెన్స్ అర్థం చేసుకోవాలి సేమ్ ఇక్కడ గ్రూప్ 2లో ఉన్నటువంటి తెలంగాణ హిస్టరీ గ్రూప్ 1లో కూడా ఉంటుంది గ్రూప్ 2లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ అనేది కవర్ అవుతుంది ఇక్కడ గ్రూప్ 2లో ఉన్న జాగ్రఫీ గ్రూప్ 1లో కూడా జాగ్రఫీ ఉంటుంది కానీ డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏందో కూడా మనం చూస్తాం అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు అంటే ఈ మూడు సబ్జెక్టులు గ్రూప్ 2లో ఉన్నాయి ఈ మూడు సబ్జెక్టులు గ్రూప్ 2లో ఉన్నాయి కానీ ఈ గవర్నెన్స్ అనేది ఒకటి లేదు ఇక్కడ చూడండి ఈ గవర్నెన్స్ అనేది కొత్తగా మనకు కనబడుతుంది ఇక పేపర్ 4 చూడండి పేపర్ 4 కంప్లీట్గా ఎకానమీ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కంప్లీట్గా తేడా ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి ఇండియన్ ఎకానమీ సేమ్ ఉంటుంది దరిదాపుగా అదే సిలబస్ ఉంటుంది రెండవది తెలంగాణ ఎకానమీ కూడా సేమ్ దరిదాపులో అదే ఉంటుంది కానీ ఇక్కడ 3rd పార్టు ఏముంటుందంటే పర్యావరణ సమస్యలు అడుగుతున్నారు
పర్యావరణ సమస్యలు అనేది అడుగుతున్నారు. ఏమడుతున్నారు మళ్ళీ తిరగడం మళ్ళీ చెప్తాను. కంప్లీట్గా గ్రూప్ టూలో లేకుండా కొత్తగా వచ్చే సబ్జెక్ట్ ఏమిటో మళ్ళీ రాస్తాను, మీకు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఇక్కడ ఎన్ని పేపర్లు అయిపోయినాయి? ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని పేపర్లు అయిపోయినాయిడా? 4 పేపర్లు అయిపోయినాయి. 4 పేపర్లు అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి, 5th పేపర్. 5th పేపర్లో ఇక్కడ ఏముంటుందంటే 3 పార్ట్లు ఇచ్చారు. 3 ఏంటంటే ఎస్ఎన్టీ పార్ట్, అంటే ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసుల్లో ఉన్నటువంటి 50 మార్కులు, రెండవది బయోసైన్స్ బేసుల్లో ఎస్ఎన్టీ, మూడవది డాటా ఇంటర్ప్రిటేషన్. డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు కనబడుతుంది, డాటా ఇంటర్ప్రిటేషన్. ఇక కంప్లీట్గా 6th పేపరు మూమెంట్, తెలంగాణ మూమెంట్. ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2లో ఉన్నటువంటి తెలంగాణ మూమెంటు, గ్రూప్ 1లో ఉన్నటువంటి తెలంగాణ మూమెంటు, సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది, కానీ చదివే విధానంలో, అప్లికేషన్ మెథడ్లో కంప్లీట్గా డిఫరెంట్గా మనకు కనబడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పేపర్ 4th, ఇక్కడ పేపర్ 6th మారింది. ఇక్కడ పేపర్ థర్డ్ అనేది ఇక్కడ పేపర్ 4th మారింది. కంప్లీట్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 పేపర్లు ఉన్నాయి. ఎన్ని పేపర్లు ఉన్నాయి? 6 పేపర్లు ఉన్నాయి. మరి గ్రూప్ 2లో లేకుండా కేవలం గ్రూప్ 1లోనే మనం ఎక్కువగా ఇన్డెప్త్గా చదివే అంశాలు ఏమిటో చూద్దాం. గ్రూప్ 2లో లేకుండా కేవలం గ్రూప్ 1లో మాత్రమే కనబడే అంశాలు, గ్రూప్ 1లో మాత్రమే కనబడే అంశాలు కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే, 1 జనరల్ ఎస్సే. ఇది గ్రూప్ 2లో మనకు కనపడదు, కేవలం గ్రూప్ 1లో ఉంటుంది, 150 మార్కులు. నెంబర్ 2 ఈ గవర్నెన్స్ అనేది కంప్లీట్గా 50 మార్కులు ఉంటుంది. 150 ఈ రెండు సబ్జెక్టులు మాత్రం మనకు కనపడవు. అంటే ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ కొత్త విధానంలో చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. మూడో అంశం, ఇక్కడ అభివృద్ధి పర్యావరణ సమస్యలు అని చెప్పేసి ఎకనామిక్స్లో 4th పేపర్లో 3rd పార్టుగా, ఇక్కడ 4th పేపర్లో 3rd పార్టుగా మనకు అభివృద్ధి, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే ఒక పేపరు గ్రూప్ 2లో కనపడదు, గ్రూప్ 1లో కనబడుతుంది. అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 4th అంశం ఏంటంటే, ఇక్కడ ఎస్ఎన్టీ పేపర్ అనేది మనకు 5th పేపర్లో, ఎస్ఎన్టీ పేపర్లో 100 మార్కులు ఉంటుంది. అయితే ఇక్కడ గ్రూప్ 2లో మనకి ఎన్ని మార్కులు వస్తాయంటే జస్ట్ 25 మార్కులు వచ్చేటటువంటి సైన్స్, గ్రూప్ 2లో 25 మార్కులు వచ్చే సైన్స్ గ్రూప్ 1లో 100 మార్కులుగా మారుతుంది, 100 మార్కులు అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మరొక అంశం ఏమిటంటే మీకు కనపడేది దత్తాంశ విశ్లేషణ, డాటా ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు డాటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అనేది మనకు కనబడి, డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఇక్కడ మనకు గ్రూప్ 2లో 20 నుంచి 25 మార్కులు వస్తే ఇక్కడ ఎంత అంటే 50 మార్కులు ఉంటుంది, 50 మార్క్స్ అనే పేపర్ కనబడుతుంది. అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఎన్ని మార్కులు వస్తున్నాయి, 150 ప్లస్ 50 ప్లస్ 100 ప్లస్ 50, అంటే 150 200 250 150, 400 మార్కులు. ఒకవేళ 400 మార్కులలో ఇక్కడ 25 50 మార్కులు మైనస్ చేద్దాం, మైనస్ చేస్తే 350 మార్కులు గ్రూప్ 1లో అదనంగా అడుగుతారు. ఇక్కడ గ్రూప్ 2లో ఉన్న మార్కులు ఎన్ని? గ్రూప్ 2లో 600 మార్కులు ఉంటే గ్రూప్ 1లో 900 మార్కులు ఉన్నాయి.
ఇక్కడ 900 మార్కులు ఇక్కడ ఉంటే ఇక్కడ ఎంత 600 ఉంటే 350 జియోగ్రఫీ కూడా ఒక 25 మార్కులు వేసుకో అంటే ఎటు చూసినా గ్రూప్ 2 తో పోల్చినప్పుడు గ్రూప్ 1 లో ఒక 350 నుంచి 400 మార్కులు పేపర్ డిఫరెంట్ గా ఉంటది 400 మార్కుల పేపర్ డిఫరెంట్ గా ఉంటది మీతో అంత ఈక్వల్ గా ఉంటది మరి ఈక్వల్ గా ఇక్కడక్కడ సేమ్ ఉండేటటువంటి సిలబస్ ఏంటో చూడండి సేమ్ ఉండే సిలబస్ మనకు ఇక్కడ టచ్ ఇక్కడక్కడ రెండు కనబడే అంశాలు గనుక ఒకటి చూస్తే నెంబర్ 1 మనకు ఇక్కడ పాలిటీ పాలిటీ ఇక్కడ సేమ్ ఉంటది సేమ్ కూడా ఇక్కడ కూడా సేమ్ ఉంటది ఇక్కడ ఇక్కడ 50 మార్కులే ఉంటది ఇక్కడ కూడా 50 మార్కులే ఉంటది రెండోది సోషియాలజీ రెండోది సోషియాలజీ సోషియాలజీ ఇక్కడ 50 మార్కులు ఉంటది సేమ్ ఇక్కడ కూడా సోషియాలజీ 50 మార్కులే ఉంటది తేడా ఏముంటది ఇక్కడ 50 మార్కులు అక్కడ 50 మార్కులే ఇక మూడవది ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఇక్కడ 50 మార్కులు సేమ్ ఇక్కడ కూడా ఇండియన్ ఎకానమీ 50 మార్కులు ఇక్కడ తెలంగాణ ఎకానమీ సేమ్ 50 మార్కులు ఉంటే ఇక్కడ కూడా తెలంగాణ ఎకానమీ 50 మార్కులు ఉంటది 50 మార్కులు వస్తే అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ తెలంగాణ చరిత్ర సిలబస్ అయితే సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక 40 మార్క్స్ నుంచి 50 మధ్య అడిగితే ఇక్కడ కంప్లీట్గా తెలంగాణ హిస్టరీ అనేది కంప్లీట్ కంపల్సరీ 50 మార్కులు ఉంటుంది కంపల్సరీ 50 మార్కులు నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అనేది ఇక్కడ 50 ఇక్కడ మనకు జస్ట్ ఎంత వస్తుంది అంటే 25 మార్కులు వస్తుంది ఇక్కడ తప్పనిసరిగా ఇండియన్ హిస్టరీ 50 మార్కులు అడుగుతారు ఇక్కడ తెలంగాణ మూమెంట్ టిఎస్ మూమెంట్ 2S మూమెంట్ ఇక్కడ ఎన్ని మార్కులు వస్తుంది 150 మార్కులు ఉంటుంది ఇక్కడ టిఎస్ మూమెంట్ టిఎస్ మూమెంట్ 150 మార్కులు ఉంటుంది ఇక్కడ మార్కులు కూడుదాం 50 50 100 150 200 250 50 300 150 450 మార్కులు 450 మార్క్స్ ఇక్కడ చూడండి 50 50 100 150 200 250 400 425 అంటే ఇక్కడ ఈ 425 అక్కడ 450 మార్క్స్ ఈక్వల్గానే మనకు కనబడుతూ ఉన్నాయి ఈక్వల్గానే కనబడుతూ ఉన్నాయి మరి ఇక్కడ 450 మార్క్స్ అయితే అదనంగా ఫస్ట్ పేపర్ జిఎస్ ఉంది కదా దీన్ని మనం కౌంట్ చేయట్లేము 150 మార్కులు 150 మార్కులు తప్పితే మిగిలినటువంటి 450 మార్కుల సిలబస్ ఇక్కడ అక్కడ సేమ్ ఉంటుంది ఇక్కడ అక్కడ సేమ్ ఉంటుంది కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అంటే 50% ఆఫ్ సిలబస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ 50 నుంచి 60% సిలబస్ 50 నుంచి 60% సిలబస్ గ్రూప్ 2లో గ్రూప్ 1లో సిలబస్ సేమ్ కానీ కంప్లీట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది మరొక అంశం కూడా చెప్తాను చూడండి ఇక్కడ మరొక అంశం కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఇండియన్ హిస్టరీ ఇక్కడ ఏముంది ఇండియన్ హిస్టరీ అనేది ఇక్కడ జస్ట్ 25 మార్కులు వస్తే ఇక్కడ తప్పనిసరిగా 50 మార్కులు వస్తుంది 25 మార్క్స్ పెరుగుతుంది ఇక మీరు జనరల్ ఎస్సీలో కూడా ఇంకొక 50 మార్కులు వేసుకుంటే 100 మార్కుల వరకు ఇండియన్ హిస్టరీ పైన మనం ఛాలెంజ్ చేయొచ్చు కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు 100 మార్కులు ఇండియన్ హిస్టరీ మారని సబ్జెక్ట్ కాబట్టి ఒక్కసారి పకడ్బందీగా మన ప్రిపరేషన్ కనుక ఉంటే 100 మార్కులు మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్త అయిన ఒక ప్రయత్నం చేయండి ఇక ఇక్కడ అక్కడ జాగ్రఫీ అనేది ఇక్కడ ఒక 25 మార్కులు వస్తాయి గ్రూప్ 2లో 25 నుంచి 30 వస్తుంది ఇక్కడ జాగ్రఫీ 50 మార్కులు వస్తాయి 50 మార్క్స్ వస్తుంది ఎడ గ్రూప్ 1లో
అయితే ఇక్కడ తెలంగాణ జియోగ్రఫీ 7 నుంచి 8 మార్కులు మాత్రమే అడుగుతారో తెలంగాణ జియోగ్రఫీ. కానీ ఇక్కడ తెలంగాణ జియోగ్రఫీ అనేది ఎంత అంటే 30 మార్కులు ఉంటది, 30 మార్క్స్ ఉంటది, 30 మార్కులు అడుగుతారు, కంపల్సరీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మరో అంశం ఉంది ఇక్కడ, తెలంగాణ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీలో ఇక్కడ అసబ్జాయిలు, అసబ్జాయిలు అనేది గ్రూప్ 2లో 20 మార్కులు వస్తే ఇక్కడ అసబ్జాయిలు అనేది కంపల్సరీగా 30 మార్కులు అడుగుతున్నారు, 30 మార్క్స్ వస్తుంది ఒక అసబ్జాయిలు. ఆధునిక తెలంగాణ చరిత్రలో 30 క్వశ్చన్లు, 3 క్వశ్చన్లు మస్టుగా నువ్వు అటెంప్ట్ చెయ్యాలి, మస్టుగా అటెంప్ట్ చెయ్యాలి, అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారత దేశ చరిత్ర జస్ట్ ఇక్కడ 10 నుంచి 12 మార్కులు వస్తే ఇక్కడ కంపల్సరీగా 30 మార్కులు వస్తాయి, కంపల్సరీగా 30 మార్కులు వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్లలో ఇండియన్ హిస్టరీ 25 ఉంటే గ్రూప్ 1లో 100 మార్కులు మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు జియోగ్రఫీలో 25-30 వస్తే గ్రూప్ 1లో 50 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంటెంట్ని ఇక్కడ ఎలాబొరేట్గా క్వశ్చన్ ఆన్సర్ రూపంలో రాయాల్సిన అవసరం ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. మరో కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఉన్న తేడా కనుక చూస్తే గ్రూప్ 2 గ్రూప్ 1 అనే కాన్సెప్ట్ చూస్తే ఇదేమో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎట్టుంటాయి, మల్టిపుల్ ఛాయిస్ 4 సమాధానాలు ఇస్తే దానిలో నువ్వు ఒకటి మాత్రమే ఎన్నుకోవాలి, తెలిసినా తెలియకపోయినా పరీక్ష రాయొచ్చు, 4 ఒకసారి నువ్వు రాయేస్తే కూడా రైట్ కావచ్చు, సక్సెస్ కూడా కావచ్చు, ఫెయిల్యూర్ కూడా కావచ్చు. కానీ ఇక్కడ గ్రూప్ 1లో కంప్లీట్గా డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది, కాబట్టి అర్థం చేసుకోవచ్చు. డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది మనకు గ్రూప్ 1 అనేది, డిస్క్రిప్టివ్ మెథడ్లో అంటే ఎస్ఏ పద్ధతిలో ఉంటుంది, ఇక్కడ నువ్వు సగం సగం చదువులతోటి, ఒకవేళ నీ మీద కొంత అదృష్టం కూడా ఆధారపడి ఉండవచ్చు, లాస్ట్ టైం గ్రూప్ 2లో పేపర్ ఈజీగా వచ్చిన కారణంగా ఇన్డెప్త్గా సంవత్సరాలు చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, చివరి నిమిషంలో 3-4 నెలలు చదివిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు గ్రూప్ 2లో, అలాంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గ్రూప్ 1లో అలాంటి అవకాశం ఉండదు, డిస్క్రిప్టివ్ పద్ధతిలో రాయాలి, కంప్లీట్గా సబ్జెక్టు మైండ్లో ఉండాలి. ఇక్కడ ఉదాహరణకు తెలంగాణ మూమెంట్ చెప్తాను చూడండి, జీవో నెంబర్ 36 అన్న ఒక కాన్సెప్ట్ తీసుకుంటే గ్రూప్ 2లో అడిగే విధానం ఏంటంటే ఎప్పుడు వచ్చింది జీవో, ఎప్పుడు జారీ చేశారన్న డేట్ ఇంపార్టెంట్. ఇక్కడ జీవోలోని అంశాలు చూస్తాం, అంటే జీవో ఎప్పుడు జారీ చేయబడింది, జీవోలోని అంశాలు చూస్తే ఇక్కడ జీవో రావడానికి కారణాలు 2, జీవోలోని అంశాలు 3, జీవో నెంబర్ 36 యొక్క ఫలితాలు, దాని యొక్క ప్రభావం ఎట్లుంది, ఫలితాలు ఎట్లా ఉంది. అంటే నువ్వు ఓన్గా దీని మీద చదివినటువంటి కాన్సెప్ట్ని ఒక ఐడియాలజీ ప్రకారం రావడానికి గల కారణాలు ఏంది, జీవోలో ఏ అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మైండ్లో పెట్టుకోకుండా సూచాయిగా చదివినా కూడా ఇది రైటు ఇది రాంగ్ అని డిసైడ్ చేయవచ్చు. కానీ ఇక్కడ పెన్ను పెట్టి కంపల్సరీగా నువ్వు ఒక 32 లైన్లు రాయాల్సి వస్తుంది. 32 లైన్లు రాయాలంటే జీవో నెంబర్ 36 పైన నీకు ఒక సమగ్రంగా తెలిసి ఉండాలి. ఇక్కడ జీవో నెంబర్ 36 పైన 5 నిమిషాలలో క్లాస్ కంప్లీట్ చేస్తే ఇక్కడ జీవో నెంబర్ 36 పైన 45 నిమిషాల క్లాస్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఏరియాలో డెప్త్కి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఏరియాలో ఇంకా ఇన్డెప్త్గా ఇవ్వాలి, కాన్సెప్ట్ వైజ్ చదువుకోవాలి. ఇది కంప్లీట్గా అక్యురసీగా కంప్లీట్గా సిలబస్ పైన ఆధారపడి ఉంటుంది, సిలబస్ నుంచి బయటికి పోడు.
కానీ ఇక్కడ సిలబస్ నుంచి బయటికి పోయే ప్రమాదం ఉంటుంది. ఇది అక్యురసీ సిలబస్ ప్రకారం గట్టిగాను ప్రిపేర్ అయితే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సిలబస్ ప్రకారం. అయితే గ్రూప్ 1లో ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ ఏమిటంటే, నువ్వు చదవడం కాదు రాయడం రావాలి. ఇక్కడ చదివితే సరిపోతుంది, కానీ ఇక్కడ ఒక 3 గంటల పాటు చదివితే నువ్వు 3 గంటల పాటు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ నువ్వు 6 గంటల పాటు చదువుతూనే ఉండాలి, చదివి జస్ట్ పాయింట్స్ రాసుకుంటే సరిపోద్ది. అట్లా కాదు, ఇక్కడ నువ్వు చదివిన అంశం పైన ఏమి రాయాలి, ఏం రాయొద్దు, తీసుకోవాల్సిన కాంటెంట్ ఏంటి, సబ్జెక్ట్ ఏమిటి అన్న ఒక తేడా ఉండాలి. అంటే ఇక్కడ కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, అవగాహన ఉంటుంది, అవగాహన ఉండి ఇంటెలిజెన్స్ పవర్ ఉన్నవాళ్ళు ఏకకాలంలో గ్రూప్ 2ని గ్రూప్ 1ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు, పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 1లో అంశం ఏమిటంటే రాయడమే ప్రధానము, ప్రాక్టీసే ప్రధానము, ప్రాక్టీసే ప్రధానము. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ 50% సిలబస్ చదివి 50% సిలబస్ చదివి 100% మార్క్స్ సంపాదించవచ్చు. ఎక్కడ? గ్రూప్ 1లో. కొన్ని చాప్టర్లు మొత్తం వదిలిపెట్టి కొన్ని చాప్టర్ల పైన ఒక ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ను కనుక సంపాదిస్తే మన ఎగ్జామ్లో ఫుల్ఫిల్ కావచ్చు. కానీ అట్లా కాదు, 100% చదవాలి. అంటే కొంత గ్రూప్ 2 అనేది కొన్ని ఏరియాలో కష్టంగా ఉంటే, గ్రూప్ 1 అనేది మరికొన్ని ఏరియాలో కష్టంగా ఉంటుంది. కష్టం అంటే ఏం లేదు. ఇక్కడ మీరు నిజంగా గ్రూప్ 2 సీరియస్ ఆస్పిరెంట్ అయితే 1 నెల రోజుల పాటు నువ్వు చదివిన సబ్జెక్టుని రాయడంగా మార్చుకో. నువ్వేమైతే చదివినవో అదంతా రాయడంగా మార్చుకో. రాసుకొని నీది నువ్వు చూసుకో, నువ్వు కరెక్ట్ రాస్తున్నావా లేదా, నీ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ ఉందా లేదా, నువ్వు వివరంగా రాస్తున్నావా లేదా. మన ఇంటర్మీడియట్లో ఎస్ఏలు రాసినాం, 20 మార్కుల క్వశ్చన్ రాసినాం, డిగ్రీలో 20 మార్కుల క్వశ్చన్ రాసినాం, కానీ అలా ఏది పడితే అది రాసినాం, కానీ ఏది పడితే అది రాయడానికి వీల్లేదు. కంప్లీట్గా అక్యురసీగా చదివిన కాన్సెప్ట్ని ఐడియాలజికల్గా నీ వ్యాఖ్యానం రాయాలి. ఈ సమస్యను నీకు ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తావో అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి క్వశ్చన్కి సాల్వ్ మెథడ్లో నువ్వు కాంటి యొక్క అభిప్రాయాన్ని తెలపాల్సిన అవసరం ఉంటుంది. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు రాయకుండా నీ యొక్క వ్యక్తిత్వం అనేది దీంట్లో బయటపడుతుంది. రాయడం రావాలి. ఇక్కడ రాయడం అనేది కంప్లీట్గా 3 పద్ధతుల్లో కొనసాగుతుంది. ఒకటి ఏమిటంటే, ఇక్కడ ప్రశ్న సమాధానాలు ఎలా ఉంటుందంటే, క్వశ్చన్ ఇచ్చారు, క్వశ్చన్కి సమాధానం ఎట్లుండాలంటే ఉపోద్ఘాతం ఉంటుంది. ఉపోద్ఘాతం అనే దీన్ని లీడ్ రూపంలో రాస్తాం. రెండవది ఏంటంటే బాడీ ఆఫ్ ద మ్యాటర్ అంటాం. మూడోది ఏంటంటే ముగింపు కంక్లూజన్ అనేది ఇవ్వాలి. కన్క్లూజన్ అనేది కంపల్సరీగా నువ్వు ఇవ్వాలి. ఈ 3 పద్ధతుల్లో నువ్వు క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ రాయాలి. అంటే అడిగిన క్వశ్చన్ ఏంది, దానికి అనుగుణంగా ఉపోద్ఘాతం 4 లైన్లు కరెక్ట్ రాసినవా లేదా అనే కాన్సెప్ట్. ఈ బాడీ ఆఫ్ ద మ్యాటర్కి నువ్వు ఏం తయారు చేసుకోవాలంటే సినాప్సిస్ అనేది తయారు చేసుకోవాలి. అర్థం చేసుకో, సినాప్సిస్ అనేది తయారు చేసుకుంటే దాని ప్రకారం నువ్వు ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నంటే, మీరు లాస్ట్ టైం గ్రూప్ 2 ఇంటర్ వరకు పోయారు, గ్రూప్ 2:1:2 ఉన్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 1:3 ఉన్నారు, మీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే, ఇన్ ద సేమ్ టైం గ్రూప్ 2ని గ్రూప్ 1ని బ్యాలెన్స్ చేసుకొని చదివే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ పోయినావు, 15-20 మార్కులతో నీకు ఉద్యోగం పోయింది. కాబట్టి ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నువ్వు చదివేది ఎట్లా చదువుతున్నావు కాబట్టి ఇంకా కొంత కసరత్తు చేసి క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో కనుక నువ్వు మార్చుకోగలిగితే 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ నీకు మెంటర్షిప్ అనేది కంపల్సరీ అవసరము. ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ రాయాలంటే దానికి సంబంధించినటువంటి భాష తెలియాలి,
భాషా పదజాలం ఉంటుంది, దానికి అనుగుణంగా క్వశ్చన్ ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు కోచింగ్ మస్ట్గా అవసరమవుతుంది. ఇక్కడని కోచింగ్ లేకుండా కూడా పుస్తకం పట్టుకొని పరిగెత్తే ఒక ప్రయత్నం చేయవచ్చు, కానీ అల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అంటే నువ్వు చదివే ప్రయత్నంలో భాగంగా కరెక్ట్ వేలో పోవాలంటే, ఎగ్జామ్ ప్యాటర్న్లో పోవాలంటే కొంత నీకు గైడ్షిప్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది, కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, కొంత నీకు నాలెడ్జ్ ఉండి కొంత సబ్జెక్టు పైన నీకు గ్రిప్ ఉంటే రెండింటిని బ్యారేజ్ వేసుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే, కొంతమంది అభ్యర్థులు కేవలం గ్రూప్ వన్ మాత్రమే చదువుతారు, కేవలం గ్రూప్ వన్ మాత్రమే చదువుతారు. గ్రూప్ వన్ మాత్రమే చదివే వాళ్ళు ఇక్కడ గ్రూప్ టూ పైన కూడా దృష్టి పెట్టండి. గ్రూప్ వన్ మాత్రమే అంటే నువ్వు ఎలాంటి ఉద్యోగం లేదు, ఒక నిరుద్యోగివి అలాంటి సమయంలో గ్రూప్ వన్ చదువుతూ గ్రూప్ టూ పైన కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ బేసిక్స్ మొత్తం అంటే మినిమం ఒక గ్రూప్ టూలో నువ్వు విజయం సాధించాలంటే ఒక 20,000 బిడ్ బ్యాంకు నీ మైండ్లో పెట్టుకోవాలి. 20,000 బిడ్ బ్యాంక్ కనుక నువ్వు మైండ్లో పెట్టుకోగలిగితే గ్రూప్ టూ ఈజీగా. అంటే ఇక్కడ గ్రూప్ వన్లో కాన్సెప్ట్ బేసుల్లో చదువుతున్న నువ్వు ఒక 2,000 బిడ్లతోని సొంతంగా నువ్వు నోట్స్ కనుక తయారు చేసుకోగలిగితే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. నిరుద్యోగులు, ఉద్యోగం లేదు, కేవలం గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా అంటే గ్రూప్ టూ పైన కూడా ఫోకస్ చేయండి. ఆల్రెడీ మీరు టీచర్గా ఉన్నారు, కేవలం గ్రూప్ వన్నే చదువుతున్నారు, అలాంటప్పుడు గ్రూప్ టూ పైన కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఎక్కడనన్నా నువ్వు కరెక్టే రాస్తున్నావు, నువ్వు భావజాలం కరెక్టే ఉంది, కానీ నువ్వు అనుకున్న భావజాలానికి ఎగ్జామ్లో దిద్దేటటువంటి ఎగ్జామినర్కి నచ్చకపోతే నీ మార్కులు తగ్గుతాయి. ఇక్కడ నువ్వు కరెక్టే రాస్తున్నావు అనుకుంటావు, కానీ నువ్వు కరెక్ట్ రాస్తున్న అంశం ఎగ్జామినర్ గుర్తించాలి, వాడికి అవగాహన కావాలి. కరెక్ట్ వేలోనే ఆలోచిస్తున్నాడన్న ఒక ఆలోచన దృక్పథం నీ ఆలోచనకి దిద్దేటటువంటి ఒక ఎగ్జామినర్కి ఇద్దరు కూడా లింక్ అయినప్పుడు మాత్రమే నీ మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఉదాహరణకు ప్రతి క్వశ్చన్కి నీకు 5 మార్కులు వచ్చినాయి, ఉద్యోగం రాదు. ప్రతి క్వశ్చన్కి 6 మార్కులు వచ్చినాయి, 6 మార్కులు లేదా 7 మార్కులు వచ్చినాయి, అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్కు తగ్గిపోతుంది. నువ్వు అనుకున్న భావజాలం, దిద్దే వాళ్ళ యొక్క భావజాలం సరిపోల్చకపోతే ప్రతి క్వశ్చన్కు ఒక 1 మార్కు పోతే ఇక్కడ మనకు టోటల్గా 75 క్వశ్చన్లు ఇంటూ 10 మార్కులు 750 మార్కులు ఉంటాయి. అంటే ప్రతి మార్కుకి, ప్రతి క్వశ్చన్కు ఒక మార్కు పోతే 75 మార్కులు నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 75 మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది, అప్పుడు ఉద్యోగమే దూరంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో నీకు ఎక్కడనైనా డిస్టర్బెన్స్ అయితే ఈ గ్రూప్ టూలో విజేత వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ వన్ని, గ్రూప్ టూని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలనే నమ్మకం నీకుంటే రెండింటి పైన కూడా పరిగెత్తే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మధ్య గ్రూప్ టూ ప్రిపరేషన్ యొక్క విధానం మారింది, క్వశ్చనేర్ మారుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏముంది, ఈ క్రింది వాణిలో సరికానిది, ఈ క్రింది వాణిలో సరికానిది, సరికానిది లేదా సరైనది లేదా వ్యాఖ్యానాలు చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇండైరెక్ట్గా గ్రూప్ వన్ స్ట్రాటజీనే, ఇక్కడ గ్రూప్ టూలో అడిగేటటువంటి క్రింది వాణిలో సరి అయిన సరికానిది. ఉదాహరణకి ఇక్కడ ఏ ఒక 2 లైన్లు ఉంటుంది, బి 2 లైన్లు ఉంటుంది, సి 2 లైన్లు ఉంటుంది, డి 2 లైన్లు ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ యొక్క కింద ఆప్షన్స్ 8 లైన్లు అడిగారంటే అదే 8 లైన్లు ఇక్కడ 16 లైన్లు రాసిపోతే క్వశ్చన్గా మారుతుంది. అంటే గ్రూప్ టూలో అడిగేటటువంటి అనాలిసిస్ బేస్డ్ కాన్సెప్ట్ అంతా కూడా నీ గ్రూప్ వన్లో దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ క్వశ్చన్లకి ఈజీగా సమాధానం చేయగలుగుతారు. అలాంటి నేపథ్యంలో బేసిక్స్ కనుక నువ్వు బట్టి పట్టగలిగితే ఈ క్వశ్చన్లు ఎలాగా చేయగలుగుతావు ఈ గ్రూప్ వన్ ప్రిపరేషన్ కారణంగా. కాబట్టి బేసిక్స్ అనేవి నువ్వు సరిగ్గా చూసుకోగలిగితే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకో. ఇదేమో ఉండేదేమో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లు అడిగితే డిస్క్రిప్టివ్ పద్ధతిలో అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ లేని క్వశ్చన్లు కూడా, లేని సబ్జెక్టులు కూడా ఇక్కడ అదనంగా అడుగుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సిలబస్, ఇక్కడ ఉన్న సిలబస్కి దాదాపుగా ఈక్వల్గా కొంత కుదురుతుంది, కానీ కొన్ని కుదరడం లేదు. ఏం కుదరడం లేదు, గ్రూప్ వన్లో అదనంగా ఉన్న కాన్సెప్ట్ చూడండి, జనరల్ ఏ ఉన్నది,
జనరల్ ఎస్సే ఉన్నది 150 మార్కులు దీని దానికి పొందన కుదరదు ఈ గవర్నెన్స్ ఉంది ఫస్ట్ టైం గ్రూప్ 2 లో ఈ గవర్నెన్స్ అనేది మనకు కనబడదు గ్రూప్ 1 లో కంప్లీట్ ఒక 50 మార్కులు అభివృద్ధి పర్యావరణ సమస్యలు ఉన్నాయి ఇక్కడ మన గ్రూప్ 2 లో అది చాలా తక్కువగా ఉంటది జస్ట్ ఒక 3 4 మార్కులు మాత్రమే అడుగుతారు కానీ ఇక్కడ డిఫరెంట్ గా క్వశ్చన్ అడిగే ప్రమాదం ఉంటది ఇక్కడ క్వశ్చన్ ను అర్థం చేసుకోవాలి పై ఇక్కడ జనరల్ ఎస్ అనే పేపర్ అనేది ఇన్ డెప్త్ గా 50 మార్కులు రాయాలి అంటే ఒక క్వశ్చన్ ఇస్తే ను కనీసం 10 పేజీలు రాయగలగాలి దాని కోసం కొత్త తరహాలో ప్రిపరేషన్ కావాలి రెగ్యులర్ గా న్యూస్ పేపర్ యొక్క 8 పేజ్ ఆర్టికల్ చదవాలి బట్ ది ప్రిపరేషన్ తో పోలిస్తే ప్రిపరేషన్ కొంత కఠినంగా ఉంటది కొంత ఓపికతో అనాలసిస్ తో చదివే పద్ధతి ఉంటది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణకు మూమెంట్ 150 మార్కులు ఉంటే ఇక్కడ మూమెంట్ కూడా 150 మార్కులు ఉంటది సిలబస్ సేమ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాసే చదివే విధానానికి ఇక్కడ చదివే విధానానికి చాలా డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ కోర్టు తీర్పులు గుర్తుపెట్టుకొని సరిపోతది కానీ కోర్టు తీర్పుల యొక్క పర్యవసానాలు ఇక్కడ రాయాలి కోర్టు తీర్పులలో ఏముందో ఇక్కడ చెప్పగలగాలి అది దీనికి దానికి ఉన్నటువంటి ఒక తేడా ఒక స్టూడెంట్ మన నాకు ఆ ఫోన్ చేసి సేమ్ సిలబస్ ఉంది కదా సార్ నేను గ్రూప్ 2 క్లాసెస్ ఉంటే సరిపోద్దని అంటున్నారు కానీ అది కుదరదు ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు ఒక డిఫరెంట్ ఆఫ్ కాన్సెప్ట్ కి ఇక్కడ ఉన్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటది నేను ఏమంటున్నా ఎట్లాగా చదువుతున్నాం చదివే దాని గురించి ఒక డిఫరెంట్ వేలో చదివే ఒక ప్రయత్నం చేయండి చాలా మంది కోచింగ్ తీసుకోవాలా వద్దన్న డైలమాలు ఉంటారు ఇక్కడ కోచింగ్ తీసుకున్న దానికి తీసుకోవడానికి ఒక డిఫరెంట్ చెప్తాను చూడండి ఉదాహరణకి ఇక్కడ గ్రూప్ 1 లో కాన్సెప్ట్ ఉంది గ్రూప్ 1 లో కాన్సెప్ట్ ఉంది అంటే నా దగ్గర ఏదో కోచింగ్ జాయిన్ కావాలని నేను చెప్పడం లేదు కానీ ఉన్న తేడా ఏందో చెప్తున్నాను చూడండి ఉదాహరణకి ఇక్కడ ఒక క్వశ్చన్ రాస్తే మార్కులు ఏంటంటే 10 మార్కులు 10 మార్క్స్ కోచింగ్ తీసుకోకపోతే నీకు ప్రతి క్వశ్చన్ కి 6 మాత్రమే రావచ్చు కోచింగ్ తీసుకుంటే అది కాస్త 7 మార్కులుగా మారొచ్చు ఒక క్వశ్చన్ కి 10 మార్కులు ఉంటే నువ్వు వితౌట్ గైడెన్స్ లేకుండా ఓన్ గా రాస్తే 6 మార్కులు వస్తే విత్ గైడెన్స్ తో రాస్తే 7 మార్కులుగా మారొచ్చు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి 75 క్వశ్చన్లు ఉన్నాయి 75 × 1 75 మార్కులు 75 మార్కులు అంటే ఇక్కడ నీకు ఉద్యోగం పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకవేళ నువ్వు కోచింగ్ తీసుకోకుండా ఓన్ గా రాస్తే దీనికి దానికి 30 మార్కుల తేడా ఉందనుకో వేరియేషన్ ఉందనుకో ఇక్కడ 30 మార్కులు కరెక్ట్ గా వస్తే ఇక్కడ ఆడిఓ పోస్ట్ రావచ్చు ఇక్కడ 30 మార్కులు తక్కువ వస్తే ఎంపీడిఓ పోస్ట్ లకు ఎలిజిబుల్ కావచ్చు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్మెంట్ అయితే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్మెంట్ అయితే ఇక నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్మెంట్ కాలేవు అర్థం చేసుకో కట అంత గదే తేడా పెద్దగా ఏం లేదు కోచింగ్ లేకున్నా ఉద్యోగం కొట్టొచ్చు కానీ వాళ్ళు ఎంత మంది ఉంటారంటే కేవలం 5% మంది మాత్రమే ఉంటారు వాళ్ళ ఐక్యూ అనేది 150 to 120 వరకు ఐక్యూ ఉంటది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చదువుకున్న వాళ్ళు ఉంటారు బట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే గ్రూప్ 1 అంటే ఏందో తెలుసు గ్రూప్ 2 అంటే ఏందో తెలుసు గ్రూప్ 1 అంటే ఏందో మొత్తం తెలుసు ఇంటెలెక్చువల్ పర్సన్స్ కొంత గైడెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చిన కారణంగా ఇక్కడ నువ్వు ఇమ్మీడియట్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ 95%కి 5% చాలా తేడా ఉంది అంటే ఎలాంటి కోచింగ్ లేకుండా ఉద్యోగం కొట్టే వాళ్ళు 5% ఉంటే కంపల్సరీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మళ్ళీ ఐఏఎస్ కావాలంటే కంపల్సరీ ఢిల్లీకి పోయి కోచింగ్ తీసుకుంటారే తప్ప మా ఫాదర్ ఐఏఎస్ కాబట్టి మా ఫాదర్ ఇంట్లో నాకు గైడెన్స్ ఇస్తారని ఇంట్లో కూర్చొని నేను ప్రిపేర్ కారు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవాళ నీ కోచింగ్ ఫీజు కొంత ఎక్కువ అనిపించవచ్చు కానీ రేపు నీకు ఉద్యోగం వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ ఫీజు చాలా తక్కువగా అనిపిస్తుంది అరే గీదానికి నేను ఇవాళ భయపడ్డాను అన్న ఒక ఫీలింగ్ నీలో కలగవచ్చు ఎందుకంటే ఒక ఎంపీడిఓ అయిన దానికి ఒక ఆర్డిఓ అయిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకటి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది గ్రూప్ 1 అనేది మల్టిపుల్ ఛాయిస్ అయితే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ పద్ధతి ఇక్కడ 450 మార్కులు అంటే దాదాపుగా 50 to 60% సిలబస్ సేమ్ కనబడుతుంది సిలబస్ సేమ్ కనబడుతుంది కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రము డిఫరెంట్గా ఉంటుంది ఆ ఒక్కటి మీరు మార్చుకోగలిగితే చదివిన దాన్ని రాయడంగా మార్చుకోగలిగితే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయవచ్చు అట్లని చెప్పేసి అంత ఈజీ అంటే అంత ఈజీ కూడా ఏమి కాదు కొంత కష్టపడితే కొంచెం మెలకువలు పాటిస్తే మీరు నేనేమంటున్నంటే
ఇవాళ నేను క్లాస్ విన్నారు కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇటువైపు గ్రూప్ టూ సిలబస్ పెట్టుకోండి, ఇటు గ్రూప్ వన్ సిలబస్ పెట్టుకోండి. దీంట్లో దాంట్లో ఎందుకంటే ఈ వీడియోలోనే మొత్తం సిలబస్ చెప్పడం అనేది సాధ్యం కాదు కాబట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి గ్రూప్ టూ సిలబస్ని గ్రూప్ వన్ సిలబస్ని పక్కపక్క పెట్టుకొని దీంట్లో నీకు వచ్చిన సబ్జెక్టులు ఏంది, రాని సబ్జెక్ట్ ఏంది, కఠినంగా ఉన్న సబ్జెక్టులు ఏంది, నువ్వు చేయని సబ్జెక్ట్ ఏంది. ఉదాహరణకు నువ్వు బీఏ డిగ్రీ చదివిలో బీఏ చదివావు, డాటా ఇంటర్ప్రిటేషన్ కష్టమవుతుంది. నువ్వు డిగ్రీలో బీఏ చదివావు, ఎస్ఎన్టీ పేపర్ కష్టమవుతుంది. నువ్వు ఒక సైన్స్ గ్రాడ్యుయేట్వి, ఇక్కడ ఆర్ట్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులు కష్టంగా మారుతాయి. కాబట్టి నీకు వచ్చింది ఏమిటి, రాంది ఏమిటి, రాంది నేర్చుకుని వచ్చిన దాన్ని కూడా చదువుతూ ప్రయత్నం చేస్తే గ్రూప్ టూని గ్రూప్ వన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ మీకు మొత్తంగా ఈ కాన్సెప్ట్ మొత్తము ఇచ్చే ప్రయత్నం జరిగింది కాబట్టి అవగాహన చేసుకోండి. పేపర్ టూలో 4 పేపర్లు, పేపర్ వన్లో 6 పేపర్లు, 900 మార్కులు, 600 మార్కులు, ఇంటర్వ్యూతో కలిపితే 675, ఇక్కడ మార్కులు కలిపితే 1000 మార్కులు. మరొక అంశం ఏంటంటే నువ్వు గ్రూప్ టూ కనుక సాధిస్తే గ్రూప్ వన్లోకి మారడానికి 15 సంవత్సరాలు పడుతుంది. 15 ఇయర్స్ తర్వాత నీకు గ్రూప్ వన్ అనే ప్రమోషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ గ్రూప్ టూను మించి గ్రూప్ వన్ ఆఫీసర్ కనుక అయితే 15 సంవత్సరాలు ఒక్కసారిగా మీరు ఒకేసారి అడిగేయవచ్చు. ఎందుకంటే గ్రూప్ వన్ ఆఫీసర్ కాబట్టి 15 ఏళ్ళు పడుతుంది. కానీ ఇక్కడ గ్రూప్ వన్ సాధించిన ఒక అభ్యర్థి రిటైర్డ్మెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా దాన్ని ఈక్వల్ స్థాయిలో నువ్వు రిటైర్మెంట్ అవుతావు. కానీ గ్రూప్ టూ సాధించిన నువ్వు ఇక్కడ గ్రూప్ వన్తోనే సరిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నంటే నీకు సబ్జెక్ట్ ఉంటే, నీకు నాలెడ్జ్ ఉంటే, చదువుకునే ఓపిక ఉంటే డైరెక్ట్గా కొండను ఢీకొట్టే ప్రయత్నం చేయండి. ఈ కొండను ఢీకొడుతూ గ్రూప్ టూను కూడా ఒక కన్నేసి చూడండి. కన్నేసి చూస్తే రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే కొంతమందిలో నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందిలో చాలా పవర్ ఉంటుంది, వాళ్ళ పవర్ వాళ్లకు తెలియదు. నువ్వు చదువుతున్నావు, ఎలాగా చదువుతున్నావు, రోజు 7 గంటలు చదువుతున్నావు. నేనేమంటున్నావు, ఎట్లాగా చదువుతున్నావు కాబట్టి 7 గంటలు కాదు 10 గంటలు చదువు. ఒక 3 గంటలు ఎంతకాలం కష్టపడతావు? ఒక 6 నెలలు కష్టపడతావు, 8 నెలలు కష్టపడతావు, 12 నెలలు కష్టపడతావు. అంటే ఒక 12 నెలల సమయంలో రోజు 3 గంటలు అదనంగా కేటాయిస్తే నువ్వు ఏదైనా సాధించవచ్చు. చదివేదేదో సక్రమంగా చదువు, అటు ఇటు అడ్డదిడ్డంగా సగం సగం చదివి నిర్లక్ష్యంతో పక్కదారి పడితే మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఇవాళ ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్గా అర్థం చేసుకోండి. మొత్తం నేను చెప్పినట్టుగా మీరు రాసుకోండి, సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. ఏం రాస్తారు, ఇట్లా నేను ఏ విధంగా అయితే చెప్పానో అట్లా 10 పేజీలు రాయండి. మొత్తంగా నోట్స్ మనకి 2 పేజీలు ఉంటుంది, 2 వైపులు ఉంటాయి. ఇటువైపు గ్రూప్ 2 రాసుకో, ఇటువైపు గ్రూప్ 1 రాసుకో. అట్లా మొత్తంగా మొత్తం మార్క్స్ ఏమిటి, రెండవది సిలబస్ ఏమిటి, ఇక్కడ అక్కడ పేపర్స్ ఏమిటి, ఇక్కడ లేని అక్కడ ఇక్కడ గ్రూప్ 2లో ఉండి గ్రూప్ 1లో ఉన్న పేపర్స్ ఏమిటి, గ్రూప్ 2లో లేకుండా కేవలం గ్రూప్ 1లో ఉన్నటువంటి పేపర్స్ ఏమిటి, గ్రూప్ 2లో ఏం సిలబస్ ఉంది, గ్రూప్ 1లో ఏం సిలబస్ ఉంది, ఇక్కడ తక్కువ ఉన్న మార్కులు అక్కడ ఎక్కువ ఎలా మారుతున్నాయి, అట్లా నువ్వు ఒక సొంతంగా ఒక 2 రోజులు మొత్తం కూర్చొని వన్ సైడ్ గ్రూప్ 2 రాసుకొని, 1 సైడ్ గ్రూప్ 1 రాసుకొని నీ శక్తిని నువ్వే అంచనా వేసుకో. ఎవరో ఇచ్చే సలహా కాదు. నిజంగా నేను సాధించగలుగుతానా అని ఒక నమ్మకం కనుక నీకు కుదిరితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్నది దీంట్లో కవర్ అవుతుంది. కానీ దీంట్లో గ్రూప్ 2 చదివి గ్రూప్ 1 కొట్టడం కష్టము, గ్రూప్ 1 చదివి గ్రూప్ 2 కొట్టవచ్చు. ఇక్కడ తేడా చూడండి, గ్రూప్ వన్ను చదివితే గ్రూప్ 2 సాధించవచ్చు, కానీ గ్రూప్ 2 చదివి గ్రూప్ 1ను సాధించలేవు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకో. గ్రూప్ 1 చదివితే గ్రూప్ 2 అయిపోతుంది, ఎందుకంటే సేమ్ ఇల్లు ఉన్న టాపిక్స్ మొత్తం దీంట్లో కవర్ అవుతాయి. కాకపోతే ఇక్కడ బేసిక్స్ అనేవి మొత్తంగా నువ్వు బట్టి పట్టాలి, బేసిక్స్ మొత్తం రాసుకోవాలి. ఎంత, 10 సబ్జెక్టుకి 2000 బిట్లు ఓన్గా మైండ్లో కూర్చోబెట్టుకుంటే అదంతా ఇక్కడ ఫిలిమ్స్లో కవర్ అవుతుంది.
ఆ ప్రిలిమ్స్లో కూడా మొత్తం కవర్ అయ్యింది కాబట్టి అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నది ఫిలిమ్సే ఇక్కడ బేసిక్స్గా మారుతాయి కాబట్టి గ్రూప్ 1లో ఫిలిమ్స్ చదివేటప్పుడే కొంత జాగ్రత్తగా చదివితే గ్రూప్ 2 కూడా కవర్ అయిపోతుంది కాబట్టి గ్రూప్ 2ని గ్రూప్ 1ని బ్యాలెన్స్డ్గా చదివితే రెండింటిని కూడా ఏకకాలంలో ప్రిపరేషన్ చేసుకోవచ్చని నేను ఇచ్చే ఒక సలహా కాబట్టి మీరు నా సలహాని మీరు పాటించాలంటే ఫస్ట్ మీరు రెండు రోజుల పాటు కూసోవాలి ఒక 10 గంట 10 12 గంటల పాటు వర్క్ చేయాలి గ్రౌండ్ వర్క్ చేయాలి చేస్తేనే నీకు అంచనా వస్తుంది నేను చెప్పిన అర్ధ గంట చెప్పినంత మాత్రం నీకు మొత్తం తెలిసిపోద్దంటే తెలవదు నువ్వే కూర్చో స్వయంగా కూర్చో రెండు సిలబస్లు పక్కన పెట్టుకో బ్యారేజ్ వేసుకో నీ గత నాలెడ్జ్ ని బ్యారేజ్ వేసుకో నీ యొక్క టాలెంట్ ని బ్యారేజ్ చేసుకో నీ ఓపికను బ్యారేజ్ చేసుకో నీ కమిట్మెంట్ ని బ్యారేజ్ చేసుకో ఇవన్నీ చేసుకొని నువ్వు గనుక ప్రిపరేషన్ స్ట్రాటజీని కొనసాగిస్తే 100% సక్సెస్ కావచ్చు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఉద్యోగం కొట్టడానికి కావాల్సింది ఓపిక అది వస్తుందా పోతుందా అన్న అంశాన్ని పక్కన పెట్టి ఓపికతో ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైము గ్రూప్ 2 చదివిన వాళ్ళే పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 2లో సీరియస్గా ఉన్న వాళ్ళే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అనే జాబ్ వచ్చింది ఎందుకు వచ్చింది వాళ్ళు గ్రూప్ 2 చదివారు మొత్తం మీద ఉద్యోగం అయితే వచ్చింది కదా నువ్వు ప్రైవేటులో రోడ్డు మీద పడి రోజు 15,000 రూపాయలు సంపాదించే బదులు రోడ్డు మీద అడ్డదిడ్డం తిరిగి పొల్యూషన్లో తిరిగి 15,000 రూపాయలు సంపాదించే బదులు గ్రామంలో ఉండి కొంత కష్టమైనప్పటికీ నెలకు 30,000 రూపాయలు చదువుతావు నీ గవర్నమెంట్ అన్నది ఒక ధీమా ఉంటుంది ఒక బ్యాంకుకి పోతే లోన్ ఇస్తారు అన్ని రకాలుగా ఉంటుంది అంటే గ్రూప్ 2 చదివిన వాడు వేస్ట్ అయిందా వేస్ట్ కాలే పంచాయతీ జాబ్ వచ్చింది లేకపోతే గ్రూప్ 3 జాబ్ వస్తుంది ఏదో ఒకటి వస్తుంది మొత్తం చదివిన వాడు మాత్రం సంఖ నాకైతే పోడు అది ఏదో విధంగా నీకు ఉపయోగపడుతుంది ఉద్యోగం రాకపోయినా తెలివిగా బతుకుతావు మాట్లాడే విధానంలో తేడా వస్తుంది బిజినెస్ చేసే విధానంలో తేడా వస్తుంది నువ్వు టీచింగ్ ఒక నువ్వు ప్రైవేట్ స్కూల్ టీచర్ అయితే చెప్పే విధానంలో తేడా వస్తుంది ఎందుకంటే సబ్జెక్ట్ నీ మైండ్లో ఉంటుంది కానీ ఒక టీచర్గా నువ్వు ఒక ప్రైవేట్ టీచర్గా 10,000 రూపాయలు తీసుకునే దగ్గర నీకు టాలెంట్ ఉంటుంది కాబట్టి 15,000 రూపాయల జీతం రావడానికి అవకాశం ఉంటుంది అంటే నేను చెప్పే అంశం ఏంటంటే చదువు చదివిన వాడైతే వేస్ట్ అయితే కారు మరి వేస్ట్ అవుతున్నాడు అంటే నీలో నిర్లక్ష్యంతో చదివిన చదువు సర్టిఫికెట్ చదువులు అన్న అంశం గుర్తుపెట్టుకో నువ్వు నిజంగా గ్రూప్ 2 సీరియస్ ప్రిపరేషన్ ఆస్పిరెంట్ అయితే నీ చదువు వృధా కాదు సర్టిఫికెట్ల కోసం డిగ్రీ సర్టిఫికెట్ల కోసం బీటెక్ సర్టిఫికెట్ల కోసం చదివితే మాత్రం ఆ చదువు వ్యర్థంగానే ఉంటుంది నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా కష్టపడేవాడు అయితే నీకు ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక రంగంలో నిస్థిరపడతావు కానీ పై పై చదువులు చదివి టైం వేస్ట్ చేసి పేరుకు మాత్రమే చదివితే మాత్రం అది అక్కడికి వస్తుందంటే అక్కడికి రాదు అన్న అంశం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కాన్సెప్ట్ వీడియోస్ అవగాహన వీడియోస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ ఎప్పటికప్పటికి అశోక ఆన్లైన్ అకాడమీలో మీకు దొరుకుతాయి కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మన ఆన్లైన్ క్లాసులు తీసుకోండి సబ్జెక్టును చూసి జాయిన్ కావండి కాబట్టి ఎక్కడైనా జాయిన్ అయ్యేటప్పుడు నా దగ్గర జాయిన్ అయినా ఇంకో దగ్గర జాయిన్ అయినా ఎంక్వైరీ చేయండి 3-4 రోజులు వెయిట్ చేయండి ఆలోచన వచ్చిందే తరువాత జాయిన్ కాకుండా సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఫ్యాకల్టీస్ ఎక్కడ ఉన్నారు ఎవరి దగ్గర దమ్ముంది నిజంగా సబ్జెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు అడావుడి చేసే వాళ్ళు ఎవరు కలర్ఫుల్గా కనపడిన మాత్రం సబ్జెక్ట్ ఉంటుందంటే ఉండదు కాబట్టి సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా గ్రూప్స్ లాంటి దాంట్లో కలర్ఫుల్ కాదు అడావుడి కాదు ఏదైతే పెద్ద పెద్దగా ఆ బోర్డులు పెట్టి ఈ బోర్డులు పెట్టి ఇట్లా అట్లా చేస్తే కుదరదు నిజంగా సబ్జెక్టు ఆడ ఉందో తెలుసుకోండి జాయిన్ కాండి ఉద్యోగాలు కొట్టే ప్రయత్నం చేయండి సీరియస్ ఎఫర్ట్ పెట్టండి ఒక కోచింగ్ తీసుకున్న మాత్రం సక్సెస్ అవుతామంటే అది కూడా కాదు ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి పుస్తకాలు చదవాలి ఎన్లార్జ్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఇవన్నీ కూడా చూడాలి కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఇవాళ ఉన్న క్లాసు మరో క్లాసులో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ